విశాఖ బుక్కుని అమ్మేద్రా బాబు అని చెప్పని ఢిల్లీ వాళ్ళని నిలదీయాలి కదా. మరి అక్కడికి వెళ్ళి గదుల్లో ఒక మాట, ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ఒక మాట, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇటువంటి ఊసరవెల్లి రాజకీయం? అతను ఎవరో పెట్టుకున్నాడు సినిమాకి పేరు, మన సినిమాకి పెట్టాలి ఇటువంటిది ఊసరవెల్లి అని చెప్పని. తమ రాజకీయ ఊసరవెల్లిగా మీకు అర్థం కావట్లేదా? మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అంతిమంగా చంద్రబాబు మేలే మన లక్ష్యం. రేపు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని, సిపిఐ పార్టీని, సిపిఎం పార్టీని, కాంగ్రెస్ పార్టీని జనసేనతో కలిపి నడపాలనేటువంటి మీ అంతరంగం ఇవాళ మీరు చెప్పారు కదా. మీరు మాట్లాడతారు అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న నాయకుల కొమ్ములు విరగొట్టి కింద కూర్చోబెట్టి ఇవన్నీ చూసాం, భీమలానాయక సినిమాలో చూసాం, ఏ డైలాగులు కదా. రే బయటికి రారా లుంగి అగ్గట్టి, అది దానికి దీనికి ఏముంది తేడా? ఇక్కడ పేరు మార్చో, అక్కడ ఒరే జానీ అన్నట్టునో, ఇక్కడేమో వైసీపీ నాయకులు అన్నావు, తేడా ఏం లేదు కదా. అని సినిమా డైలాగులే ఇక్కడ మాట్లాడావు, భీమలానాయక సినిమాలో డైలాగులకి దీనికి తేడా ఏముంది? సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడేసి మీకు ముందు నుంచి చెప్తాను, సినిమాలు వేరు, సినిమా డైలాగులు వేరు, రాజకీయాలు వేరు. ప్రజలకి స్వచ్ఛత కావాలి, మనసులో ఒకటి పైకి మాట ఒకటి అనేది ఇవాళ ఇవాళ జరిగిందంతా ఏంటి అసలు? ఇక్కడ కంఠం మీది, భావం చంద్రబాబుది, ఇంతకు మించి వేరేమన్నుందా మీకు? అసలు 2014 నుంచి 19 దాకా అసలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాలు ఒక్కటి కూడా కనపడలా. ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పులు కానీ పాపాలు కానీ ఒక్కటి కూడా కనపడలా. మరొకసారి జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం. మీ మీటింగ్ అంతా ఒకసారి చూడండి, ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ కానీ విమర్శించలా. విశాఖ జోన్ రైల్వే జోన్ ఇస్తానని ఇవ్వాలని శాసనం ఉంటే దాన్ని అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీని కానీ మోడీ గారిని కానీ ఒక్క విమర్శ చేయలా. విశాఖ ఉక్కు అమ్మకూడదని చెప్పని ప్రజలు ఘోషిస్తున్నా దాని గురించి ఒక్క మాట మాట్లాడలా. అప్పుడెప్పుడో వెళ్ళి ఇరగదీస్తానని చెప్పని తొడలు కొట్టుకున్నది నువ్వు. తెలుగుదేశం వాళ్ళకి మీకు ఏమైనా తొడలు కొట్టుకునే అవసరం ఉంది లేకపోతే అలవాటు ఉందేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొడలు కొట్టే అలవాటు లేదనేది ఒకసారి మీరు గమనించుకోమని చెప్పని చెప్తూ, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ శాసనం ఉంది ఏమైంది, రామయ్యపట్నం పోర్టు నిర్మాణం చేస్తామనేది శాసనం ఉంది ఏమైంది, మీటింగ్ మీద అడగలా? మరి బీజేపీని తిట్లా, చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట పొల్లెత్తి మాట ఒక్క మాట అనలేదు. ఇది ఎక్కడ రాజకీయ పార్టీ? గమ్మత్తైన రాజకీయ పార్టీ మంది భలే ఉండాల్సినటువంటి పార్టీ. ఈయన ఇది నా 9 ఏళ్ల జనసేన లక్ష్యం అని చెప్పి చెప్తారు. ఏంటి ఈయన లక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చేయాలి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తానంటున్నారు. ఇన్ని పార్టీలు కలిపి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 100 సీట్లు పోటీ చేయాలి కదా, 175లో లేదా 90 సీట్లు అన్నా పోటీ చేయాలి కదా. పోటీ చేస్తారా రేపు 90 సీట్లు? మీరందరూ ఈ పంచుకోళ్ళ కషాయం, ఇంతమంది వికృత పార్టీలన్నీ కలిసి, అంటే వీళ్ళ ఏకైక లక్ష్యం ప్రజలకు మేలు చేయటం అంటే కూడా కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక చోట చేరినటువంటి, చేతబళ్ళు చేసేటువంటి చేతబడి పూజారులందరూ కూడా ఒక చోట చేరాలనేటువంటి లక్ష్యంతో పెట్టుకున్నటువంటి మీటింగ్ తప్పితే వేరేమైనా ఉందా ఇది? ఆయన అంటాడు, సుబ్బారెడ్డి గారు ఒక కులాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయటం వర్గశత్రువుగా మీరు ఎందుకు భావిస్తున్నారండి అంటాడు. ఎవరు ఏ కులాన్ని ఎవరు చెప్పారు? కమ్మారందరూ వచ్చి మీకు చెప్పారా? ఎవరు ఏం మాట్లాడతారు మీరు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు, కమ్మ ఎంపీలు ఉన్నారు, ఎంతమంది కమ్మ ఓటర్లు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, ఎన్ని వేలాది మంది కమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు? ఎందుకు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమ్మారిని దూరం చేయాలని చూస్తున్నారు మీరు? మరొకసారి జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం. మీ నాయకుడు
పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నాడే అంటే కమ్మవారికి కమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టి పల్లకి మోయిద్దాం అనుకుంటున్నాడు. ఇది టోటల్గా ఇవాళ మీకు ఇచ్చిన సిద్ధాంతం దిశానిర్దేశం ఏంటయ్యా అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కమ్మారికి వ్యతిరేకమని చెప్తున్నాడు. ఎవడన్నాడు మేమన్నామా? మాతో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మా ఊళ్ళో ఆఖరికి నా కాన్స్టిట్యూన్సీ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మారిని నా వైసీపీ జెండా మోసేవాళ్ళందరూ వ్యతిరేకం అయితే ఎందుకు మోస్తారు? ఏ ఊర్లో లేరు? ఇంత పచ్చిగా విషం చిమ్మటం అనేది ఎంత దుర్మార్గం! ఇది ఏమన్నా ధర్మమా మీకు? ఇది టోటల్గా ఏమవుతుంది? ఏంటయ్యా అంటే ఏతావాత మీటింగ్ పెట్టి నేను చంద్రబాబు కోసం అన్ని పార్టీలను కలుపుతాను, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావటం లేదు, కిందసారి ప్రయత్నం చేశాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా చీల్చడం కోసం నేను సపరేట్గా కాంగ్రెస్ మన సిపిఐ సిపిఎం వాళ్ళని బుట్టలో వేసుకుని వాళ్ళతో పార్టీ పెట్టాను, వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతారేమో లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేయమంటారేమో అని చెప్పని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం కిందసారి చేశారు. ఇవాళ ప్రభుత్వ ఓటు చీలకూడదంట. నేను ప్రజలకు దగ్గర అవుదాం, నేను ఎమ్మెల్యేగా గెలుద్దాం, ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గెలవలేకపోయాను, ఈసారన్నా నేను ఎమ్మెల్యే గెలుద్దాం అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. ఎట్టి పరిస్థితులు అనేది ఆయన తహ తహ ఒంట్లో కనపడుతుంది మనకు. అసలు ఈయన వెయిటింగ్, బీజేపీ వాళ్ళు మాకు ఇవ్వటం దిశానిర్దేశం కోసం వెయిటింగ్ అని చెప్తున్నారు. తప్పకుండా వెయిట్ చేయండి. ఎప్పటికీ ఎన్నో ఏళ్లగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన దగ్గర నుంచి చెప్తున్నాం, ఎంతమంది ఎదురొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పటికీ ఒంటరిగానే రాజకీయాల్లో పోరాటం చేస్తాడు, పోటీ చేస్తాడు, ప్రజల మనసును గెలుస్తాడనేది మా అందరి విశ్వాసం. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకుంటాడు. మా అందరికీ ఒకటి నిదట్లో లేపినా సరే మీరు ఎవరా బాబు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు, మీ జెండా ఏంటంటే ఇది, మీరు ఎవరు కోటేయమంటారంటే ఫ్యాన్ కోటేయమంటాం. కానీ ఎంత దౌర్భాగ్యం అసలు జనసేన కార్యకర్తలకు వచ్చింది, ఎంత బాధలంటే చేపకు ఒకటి కోటేయమని చెప్తారు. ఒక్కొక్క ఎలక్షన్కి వాళ్ళకి అర్థం కాదు, నిదట్లో ఏమైనా లేపి ఏంటో బాబు అంటే కిందసారి సైకిల్, మొన్న కమలం, నిన్న లేదు, నిన్న మంది సపరేట్ గ్లాసు, కత్తి సుత్తి, కంకి కోళ్ళ, ఒక ఊళ్ళో కత్తి సుత్తి, ఒక ఊళ్ళో కంకి కోళ్ళ, ఒక ఊళ్ళో ఏనుగు, ఒక ఊళ్ళో ఇంకోటి, ఒక ఊళ్ళో బాణం, ఒక్కోసారి అసలు కన్ఫ్యూజన్, అసలు ఏ గుర్తుకి ఓటేయమంటాడో అర్థం కాని స్థితి మంది. రేపొద్దున మళ్ళీ సైకిల్ అంటున్నాడు అంటే ఇప్పుడు ఏది, సైకిలు, కమలం, గ్లాసు, కత్తి సుత్తి, కంకి కోడలి, అస్తం, ఇన్ని పార్టీలకి వెళ్ళి చచ్చిపోతాం రా బాబు. అసలు మామూలుగా ఈ జనసేన కార్యకర్తలకు ఎన్ని బాధలు అంటే ఎన్ని బాధలు, మా జగన్మోహన్ రెడ్డి ఉంటే నేను ఒకటే ప్యాన్ గుర్తు, ఏ బాధ లేదు కార్యకర్తలకి. ఇది తెలుసుకుని ఈ బాధపడలేకపోతున్నది ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిక్కచ్చిగా ఒకే పార్టీకి ఉంటున్నాడు, తమరు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగులు, జంపింగ్ అడుదూకి ఇడుదూకి ఆ పార్టీ ఈ పార్టీ ఓసర వెళ్ళేనయ్యం బాబు. పవన్ కళ్యాణ్ గారు మనం ఒకటి మర్చిపోయామండవి, అందరికీ నమస్కారం పెట్టాం, ఆ లింగం నేను ఆయనకు ఒక ఆయన నమస్కారం మర్చిపోయాం. ఏం చేసుకున్నాడు పాప ఆ లింగం నేను ఆయన ఆఫీసు స్థలం ఇచ్చాడు, ఇంకెక్కడ ఈ బిల్డింగ్ అద్దె కడుతున్నాడు, ఇంకోటి ఏదో చేస్తున్నాడు, ఇంకోటి ఏదో చేస్తున్నాడు, అది ఒకటి మర్చిపోయాం. అంటే ఒక లింగమ్మ ఆయన కూడా ఇక చంద్రబాబు గారు ఇప్పించాడు కాబట్టి, రికమెండేషన్ కాబట్టి, ఇక ఏక నమస్కారం సరిపోయింది, తప్పు నాదే, పొరపాటు వెనక్కి తీసేసుకుంటున్నా. లింగమనాయన్ గారు కూడా యాక్ట్ చేసేది చంద్రబాబు గారు చెప్పు చేతల్లో కాబట్టి ఇక నా పెద్ద నమస్కారం అదే అయిపోయింది కాబట్టి దానికి అక్కర్లేదు, సరిపోయింది.